నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజీమ్ శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కేసిక్స్ గనిపై జమ్మి పూజను ఘనంగా నిర్వహించారు జీఎం సంజీవరెడ్డి దంపతులు పాల్గొని గనిపై ప్రత్యేక పూజలు చేశారు శ్రీరాంపూర్ ఏరియా ఆర్కేసిక్స్ గనిపై దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవరెడ్డి రాధా కుమారి ఏజెంట్ ఏవి రెడ్డి సుజాత దంపతులు పాల్గొని జమ్మి పూజలు చేశారు అనంతరం జీఎం సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగని అన్నారు దుర్గాదేవి ఆశీస్సుల అందరిపై ఉండాలన్నారు సంస్థ అభివృద్ధిలో తామంతా భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో టీబీజీకే ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గని మేనేజర్ తిరుపతి క్వాలిటీ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర రెడ్డి రక్షణ అధికారి కాదాసు శ్రీనివాస్ ఫిట్ ఇంజనీర్ శ్యామ్సుమార్ సంక్షేమాధికారి సునీల్ టీబీజీకే నాయకులు అన్నయ్య వెంగళ కుమారస్వామి చిరుమల రాయమలు ఆలయ కమిటీ సభ్యులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు మనందరం కూడా ఒక సడిపై మరి మంచి విజయాన్ని సాధిస్తూ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులలాగా ఆనందంగా ఆత్మీయంగా గడపాలని మరి సింగరేణి కాలేజీలో ఉన్నటువంటి ఈ 43,000 మంది ప్రత్యేక ఎంప్లాయీస్ అదేవిధంగా మనతో పాటు పనిచేస్తున్నటువంటి సుమారుగా 30,000 మంది వివిధ కాంట్రాక్టులో ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యులకి మనందరూ కూడా మనందరి తరఫున మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రియల్గా పర్టికులర్గా ఆర్కేసిక్స్ ఏరియాలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు నిర్వర్తిస్తున్నందుకు కమిటీ సభ్యులకు ఇక్కడ యాజమాన్యానికి అందరూ కూడా మా ఫ్యామిలీ తరఫున యాజమాన్య తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఇప్పుడే చెప్తున్నారు మన సోదరులు సుమారుగా సాయంత్రం వరకు 10,000 మంది అమ్మవారి ఆశీస్సులు పొందడానికి చుట్టుపక్కల ప్రజలు మనతో పాటు కూడా వస్తారని తెలుస్తూ ఉన్నది వారందరూ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా భక్తులకి మరి మంచి ఏర్పాట్లు చేయాలని మేము తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి జాతీయ రాజకీయాలకు వెళ్తున్నారని నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ టీఆర్ఎస్ యువ నాయకుడు విజిత్రావు నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు బుధవారం సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అనంతరం నస్పూర్ మున్సిపాలిటీలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బాణాసంచ పేల్చి సంబరాలు మునిగి తేలారు నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో శాంతియుతంగా నడిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి అదే స్థాయిలో రాణిస్తారని ఆకాంక్షించారు దేశంలో మోడీ ప్రజా రైతు కార్మిక వ్యతిరేకాల పాలన కొనసాగిస్తున్నారని అన్నారు ప్రధాని మోడీ పాలనకు చరమగీతం పాడటానికి సీఎం కేసీఆర్ కొత్త పార్టీతో రంగంలోకి దిగుతున్నారని పేర్కొన్నారు తెలంగాణలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న పథకాలను అమలు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు ప్రస్తుతం దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తుందన్నారు సీఎం కేసీఆర్కు తామంతా అండగా ఉంటామని ఆయన ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేస్తామని చెప్పారు బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ కౌన్సిలర్లు వంగ తిరుపతి బీర సత్యనారాయణ కుర్మిల్ల అన్నపూర్ణ మోహన్ జమీన్ అహ్మద్ మర్రి మొగలి టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య టీబీజీగా శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి కోఆప్షన్ సభ్యులు నాసర్ నాయకులు మెరుగు పవన్ కుమార్ నౌండ సంతోష్ చారి పంబాల ఎర్రయ్య ఘర్ష రామస్వామి జక్కుల రాజేశం కమలాకర్రావు నల్లపు శ్రీనివాస్ చెల్ల విక్రమ్ కాటం రాజు కొండపర్తి శంకర్ జాబ్రి గౌస్ ఘర్ష భీమయ్య తోకల సురేష్ రౌతు రజిత శ్రీనివాస్ చిరుముల నాగరాజు మాడుగుల స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు సమయంలో కేసీఆర్ గారు మంచి పరిపాలన అందిస్తున్నారని ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎంపీలు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు పెద్దలు కేసీఆర్ గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి బంగారు బాటలో నడిపిస్తూ ఉన్న తెలంగాణను చూసి అందరూ కూడా తెలంగాణ వైపే చూస్తున్న తరుణంలో పెద్దలు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి చాలామంది మీరు భారతదేశాన్ని పరిపాలిస్తే మీ యొక్క రాష్ట్రం మాదిరిగానే ఉంటుందని భావించి అందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు ముఖ్య నేతలు కూడా కేసీఆర్ దగ్గరికి వచ్చి కేసీఆర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని ఒక సలహాలు సూచనలు తీసుకొని ఈరోజు జాతీయ పార్టీని ఆవిష్కరించడం జరిగింది అది కొన్ని పార్టీలు బీజేపీ నాయకులకు వెన్నులో వణుకు పుడుతూ ఉంది కేసీఆర్ గారు ఉదయం చేస్తే మళ్ళీ భారతదేశాన్ని వైపు కూడా కేసీఆర్ వైపే చూస్తుందని వాళ్ళు అంటున్నారు వాళ్ళు భయపడుతూ ఉన్నారు లాస్ట్కు వారు ఏమంటున్నారంటే ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు అది తప్పు ఒకసారి
వారు నరేంద్ర మోడీ గారు ఏ హామీ ఇచ్చి ప్రధానమంత్రి అయినో ఒకసారి వాళ్ళ కార్యకర్తలు ముఖ్య నేతలు గమనించాలని నేను కోరుకుంటూ కళ్యాణ లక్ష్మి గానివండి ఆసరా పెన్షన్లు గానివండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాల ద్వారా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలను బ్రహ్మాండంగా చూసుకుంటున్న కేసీఆర్ గారు దేశంలో కూడా ఇలాంటి పరిపాలన కావాలి అనే ఉద్దేశంతోని నేడు విజయదశమి రోజు టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా ప్రకటించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయో దేశం మొత్తం కూడా అవి అందియాలనే ఒక ఆలోచనతోని దేశంలో ఉన్న వనరులు నీళ్ళు అనుకోండి విద్యుత్ అనుకోండి అన్ని కూడా అక్కడ రైతులకు వ్యాపారానికి అందియాలనే ఒక ఆలోచనతోని యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి దేశం మొత్తం కూడా అనే ఆలోచనతోని 75 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి అనేక జాతీయ పార్టీలు వేరే పార్టీలు పరిపాలించినప్పటికీ తెలంగాణలో గత 8 సంవత్సరాలలో మనం సాధించిన అభివృద్ధిని మనం సాధించిన విజయాన్ని ఇంకా కూడా దేశం మొత్తం సాధించలేదు అది సాధ్యం కావాలంటే ఈ దేశం మొత్తం కూడా కేసీఆర్ వైపు తెలంగాణ వైపు చూస్తుంది అలాంటి తరుణంలో కేసీఆర్ గారు ఈ ఆలోచన తీసుకోవడం భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక మంచి రోజులు రాబోతున్నాయనే దానికి ఇది ఒక ఆరంభం ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి ఆదేశాల మేరకు నస్పూర్లో సింగరేణి గడ్డ ఈ మన నస్పూర్ శ్రీరాంపూర్ ప్రాంతంలో తెలంగాణ తల్లి విక్రమ్ దొద్ద ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది అలాగే క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సూపర్ బజార్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ ప్రకటించిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలక సుమన్ ఆదేశాల మేరకు క్యాతన్పల్లి మున్సిపాలిటీ సూపర్ బజార్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బాణసంచ కాల్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశ రాజకీయాలకు వెళ్తున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని చదివి వినిపించిన శుభ సందర్భంగా సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వైస్ చైర్మన్ ఎర్ర విద్యాసాగర్ రెడ్డి యాకూబ్ అలీ జాడి శ్రీనివాస్ రామిడి కుమార్ సత్యపాల్ బుధవారం మాట్లాడారు కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో రానున్న రోజుల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో గోపరాజం కౌన్సిలర్లు పోగు మల్లయ్య గడ్డం సంపద్ యువ నాయకులు ఆశన వేగన సత్యనారాయణ సత్యపాల్ గడ్డం రాజు బింగేని శివకుమార్ ఎర్రబెల్లి రాజేష్లు పాల్గొన్నారు ఈరోజు రామకృష్ణపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గౌరవనీయులు సుమనన్న గారి ఆదేశం సారం మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రశేఖరరావు గారు దేశ పరిస్థితుల దృష్ట్యా ఈ రోజున బీఆర్ఎస్ పార్టీని ఈ రోజున స్థాపించడం గర్వించదగిన విషయం ఎందుకంటే ఈ రోజున బీజేపీ పార్టీ కావచ్చు అంతమంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు కేవలం అప్పటి రాజకీయ నాయకులు లబ్ధి తప్ప ప్రజల కోసం ఆలోచించిన దాఖలాలేమని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే కింది స్థాయి నుంచి మొదలెడితే ప్రతి వర్గానికి కుల మత భేద తేడా లేకుండా ప్రతి వర్గానికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు స్కీమ్లను చేసినటువంటి ఏకైక వ్యక్తి అంటే చెప్పాలంటే దేశంలో కేవలం చంద్రశేఖరరావు గారే ఎందుకంటున్నానంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సంస్థలకే లబ్ధి చేకూర్చుంది తప్ప సామాన్య ప్రజలకు కానీ ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని చెప్పి స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే చెప్పాలంటే ఇటు తమ పెన్షన్ పరంగా చేసినట్లయితే 2000 రూపాయలు ఇచ్చిన ఘనత కేవలం మన తెలంగాణ ప్రభుత్వాందే ఎన్నో 50 సంవత్సరాల చరిత్ర మన కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ కూడా వారు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో 2000 పెన్షన్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు చెప్పాలంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ నుండి సింగరేణి పరంగా వీటి వారసత్వాన్ని తీసుకొచ్చిన ఘనత ఎవరిదని కేవలం కేంద్ర చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారిది కాబట్టి ఈ రోజున మన రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించదగిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీని ఆదరించి టీఆర్ఎస్ నాయకులకు అండదండగా ఎల్లవెల్లలా ఉండాలని తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీకి అండదండగా మన రాష్ట్ర ప్రభుత్వ నాయకులే కాకుండా దేశ నాయకులందరూ కూడా మన బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు భారతీయ రాష్ట్ర సమితిని పార్టీని జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు మరియు అధిక ధరలు అనేక రకాల ప్రజలు పేద ప్రజలు విస్తుపోతూ ఉన్నారు ఈ మోడీ పాలనను అంతమొందించాలి మోడీని వెలగొట్టాలని చెప్పి
మతతత్వ పార్టీని భారతదేశాన్ని చెప్పి ఆలోచించే సందర్భంలో మంచి శుభ సందర్భంలో ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇదే చూస్తున్నాము మనం మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఇటు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పక్క మన పక్కలో ఉన్నటువంటి వారి ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. మాకు ఈ కేసీఆర్ అటువంటి నాయకుడు అయితే మాకు ఇంకా బాగుండేది, అనేక సంక్షేమ పథకాలు కూడా వచ్చేది అని చెప్పి ప్రజలంతా దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగించి ఈ మనం ఆంధ్రలలో తొత్తులో ఉండి ఆంధ్రాల కింద నలిగిపోయినటువంటి తెలంగాణ ప్రజలు ఇప్పుడు దేశంలోనే ఇన్ని రాష్ట్రాల్లో మొదటి ప్రథమ స్థానంలోకి వెళ్ళిపోయినంటే కేసీఆర్ నాయకత్వంలో అతని యొక్క పరిపాలన విధానం వల్ల ఈరోజు ప్రజలందరూ రైతులు కార్మికులు మహిళలు అందరూ సంతోషంగా ఉండి అనేక సలహాలుగా లబ్ధి పొందా ఉన్నారు. అదేవిధంగా మేము కూడా లబ్ధి పొందాలంటే ఈ విధంగా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ అటువంటి నాయకుడు కావాలి అని చెప్పి దేశ ప్రజలంతా కోరుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం చాలా సంతోషకరమని తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ సీఎం క్యాంప్ కార్యాలయంలో రాఘా అకాడమీ లోగోను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసూరు శ్రీనివాసులతో కలిసి ఆవిష్కరించారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెరాసను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో నిర్మించిన తెరాస సర్వసభ్య సమావేశంలో తీర్మానం పెట్టిన సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం పురస్కరించుకొని గజ్వేల్లో తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం టపాకాయలు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్ని ప్రతిపక్షాల మీద ఉసుగొల్పి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్నారని, ఒక ఏజెంట్ కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక జెండా ముహూర్తం చేశారన్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైన తర్వాత కేసీఆర్ సారథ్యంలో 8 సంవత్సరాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, భారతదేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. అదేవిధంగా మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్వేషపూరిత రాజకీయాలను విరుగుడుగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని ఆవిర్భావం చేయడం తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వకారణమని తెలిపారు. కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్లను కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, ఆసియాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమల్ల జగదీష్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ముందు వారికి ఆదివాసీ సాంప్రదాయ వాయిద్యాల డోలు పెంపరితో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దసరా పండుగను పురస్కరించుకుని జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్ జగదీష్ను గోయగం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెద్దన్నయ్య పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటున్నారని తెలిపారు. గోయగం గ్రామ పంచాయతీ సమస్యలను మొన్నటి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు దృష్టికి తీసుకువెళ్లామని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. అతి త్వరలోనే మార్గం మధ్యలో ఉన్న గిరిజనులతో పాటు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నైతం రమేష్, ఉప సర్పంచ్ ముఖ్యాల సరిత, పిఎస్సిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోలాస రమేష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం రాజయ్య, బుర్ర మధుకర్లు పాల్గొన్నారు. మారుతున్న సందర్భంగా మరి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందే మరి మాకు పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయి, మరి పెద్ద ఎత్తున తిరియాని మండలంలో సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు వచ్చినాయి. మరి అదేవిధంగా ఈ ఆ సెలబ్రేషన్ ఏదో ఈ మన గోయగామ పంచాయతీలో మరి మహిళల మధ్య చేసుకుందామని చెప్పి అదే ఉద్దేశం కొద్దీ ఈ ప్రోగ్రాం కూడా ఇలా డిజైన్ చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఏదైతే తలపెట్టిరో మరి ఈ ఈరోజు 4 గంటలకి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఉంది. ఆ ప్రెస్ మీట్ తర్వాత కూడా మళ్ళీ రేపు మేము పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ తరఫున, మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున రేపు చరోస్తలో పెద్ద ప్రోగ్రాం టేకప్ చేయబోతా ఉన్నాం. మరి ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీని లాంచ్ చేసిన సందర్భంగా మరి మద్దతుగా వెళ్ళిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బీఆర్ఎస్ పార్టీ మరి దేశంలోనే అతి స్వల్పకాలంలో మరి కీలక పాత్ర పోషిస్తున్న ఆశాభావం మాలో మరి టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. తప్పకుండా ఈ మంచి ముహూర్తాన మరి కేసీఆర్ గారు తలపెట్టిన విజయదశమి రోజు మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లాంచ్ చేయడం జరిగిందో అది అంచెలంచెలుగా ఎదిగి మరి దేశంలోనే మన ముఖ్యమంత్రి గారు ముఖ్య పాత్ర పోషించి తద్వారా దేశాన్ని రక్షిస్తారని
క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని నాగార్జున కాలనీ క్వార్టర్స్లో దమచక్ర పరివర్తన దినోత్సవాన్ని కాలనీ నివాసులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి క్యాండిల్స్తో నివాళులు అర్పించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున కాలనీలో దమచక్ర పరివర్తన దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా క్యాండిల్స్తో నివాళులు అర్పించారు. జాడి కిషన్ లింగయ్య, తాళ్ళపల్లి సత్తయ్య, గంగాధర్ మల్లయ్య, ముడిమడుగుల కొండయ్య, రేఖల మల్లె, చిలకల ముండయ్య, దుర్గం సుధాకర్, ఎండి రబ్బాని మాట్లాడుతూ అంబేద్కర్ బౌద్ధ ధర్మదీక్ష స్వీకరించిన రోజు విజయదశమి అన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.